అన్నయ్య పెళ్లిలో నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నా అంటూ నిహారిక సంచలన కామెంట్లు చేస్తుందట. కానీ అది అక్కడున్న వాళ్ళకి పెద్దగా సీరియస్గా అనిపించలేదు, దీంతో అందరూ కూడా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లి జరుగుతుంటే పెళ్లికి ఎవరు వచ్చి ఏమీ అనలేకపోయారు, అందుకే అంత సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మరి అక్కడ ఎంతో చక్కగా అయితే విషయాలు వస్తూ జరుగుతూ ఉన్నాయో, సో వాళ్ళ అన్నయ్య పెళ్లిలో అయితే నాకు అసలు అనుకోకుండా అవమానం జరిగిందని, మరి తను వెళ్ళిపోతున్నా అంటూ నిహారిక అయితే కామెంట్స్ చేస్తున్నట్టు విషయం అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో అన్నయ్య పెళ్లితో నాకు అవమానం జరిగిందని, నేను వెళ్ళిపోతున్నానంటూ నిహారిక కామెంట్ చేశారు. సో నిజంగా నిహారికకి సంబంధించిన విషయాలు ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఎక్సైటెడ్గా ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది అంటూ అందరూ కూడా ఆరా తీసినట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే వీటి గురించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరి వీళ్ళ గురించి ఓకే అవుతుండగా నన్ను అనవసరంగా బ్యాడ్ చేశారంటూ మరి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. సో వరుణ్ అలాగే నిహారికాల సంబంధించిన రిసెప్షన్ తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం హల్చల్ చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా భారీగా అయితే రావడం గ్యారంటీ అని అందరూ కూడా మనస్ఫూర్తిగా విష్ చేసి శుభాకాంక్షలు అందిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.